हेलो एवरीवन इंडिकेटर एम चेप्तुंदने कॉन्सेप्ट तोटी मनम डेली वीडियो चेयडम जरुगुतुंदी। मन व्यू अनेदी बैंक निफ्टी लो एला उंटुंदनि चेप्पेसी प्रति रोज अयिते मनम वीडियो चेस्तां। इप्पुडु बैंक निफ्टी मनम चूसुकुन्नट्लयिते इंडिकेटर अनेदी मनम इप्पुडु पीबी ईएमपीपी अने इंडिकेटर मात्रमे यूज चेस्तुन्नाम। दीनि मात्रमे रिमूव चेद्दाम। नेक्स्ट इंडिकेटर गुरिंचि मनं चूद्दाम। दीनि अयिते वाच लिस्ट लो अलागने अयिते उंचुदाम। तर्वात नेक्स्ट इंडिकेटर मात्रमे मनं चूसुकुन्नट्लयिते इंडिकेटर कि वेल्लेसि తర్వాత ఇది మాత్రం ఉంది ప్రజెంట్ అయితే రెబో బ్రోకర్ మిస్డ్ పీవిట్ పాయింట్స్ అనేది ఉంది. తర్వాత రెబ్ బ్రోకర్ రివర్స్ ఉంది. తర్వాత రివర్సల్ ఇది ఒక చూద్దాం. దీని యొక్క ఏ రకంగా ఉంటుందని చెప్పేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ చేద్దాం. రివర్సల్ ఇక్కడ రివర్స్ అవుతుందని చెప్పేసి మనకైతే ఇండికేటర్ మాత్రం చూసిస్తుంది అని చెప్పేసి మాత్రం చూస్తుంది. చూసారు కదా ఇక్కడ అనేది ఇక్కడ ఒక ఇండికేటర్ మాత్రం చూపిస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం చూపిస్తుంది. చూసారు కదా ఇది రివర్సల్ అందుగురించి అని చెప్పేసి మనకైతే దీని నుంచి అయితే పెద్ద యూజ్ అయితే లేదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుగురించి దీని అయితే రిమూవ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇండికేటర్కి అయితే మనం వెళ్దాం. ప్రతి ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఏదికి అయితే బెస్ట్ ఇండికేటర్ దాని గురించి అయితే మనం తర్వాత ఇది తీసేసి తర్వాత నెక్స్ట్ రబ్బు బ్రోకర్ అంటే జియా గోస్ట్ పియోర్స్ అని చెప్పేసి ఇది ఎలా పని వర్క్ చేస్తుందో అని చూద్దాం. ప్రతి ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. ఓకే ఇది అనేది ఈ రకంగా మాత్రం ఉంది. పియోర్ పాయింట్స్ అనేది ఈ రకంగా ఉంది. ఏదైతే బెటర్ ఏదైతే ఇట్లా అని చెప్పేసి మాత్రం ఇక్కడ చూపిస్తుంది. దీని యొక్క మనం యొక్క పియోర్ పాయింట్స్ ఇక్కడ చూసారు కదా ఇది మనకు ఈ రకంగా చూపిస్తుండేది. 1 వీక్ డే తర్వాత ఇవన్నీ కూడా మనకు అనేది పియోర్ పాయింట్స్ మాత్రం మనకు అబ్జర్వేషన్లు మాత్రం ఉన్నాయి. దీని యొక్క మన తోటి మాత్రం మన ట్రేడింగ్ని అయితే చూసుకోవచ్చు. వీటి యొక్క సెట్టింగ్స్ కూడా ఒకసారి చూద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే ఇన్పుట్స్ చూసినట్లయితే షో నెక్స్ట్ 4 అవర్స్ అనేది వీటి అనేది ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ చూస్తే షో నెక్స్ట్ 4 అవర్స్ పీరియడ్స్, షో నెక్స్ట్ డే 8 అవర్స్ పీరియడ్స్, షో నెక్స్ట్ వీక్ అవర్స్ పీరియడ్స్, షో నెక్స్ట్ మంత్ పీరియడ్స్ అనేటివి మాత్రం మనకు చూస్తున్నాయి. ఈ రకంగా మాత్రం మనకైతే కనబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నీకైతే ప్రతి వీడియోలో చెప్పినట్లు ఇందులో చెప్తున్నాను. మీరు ట్రేడింగ్ కంటే కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్ చూసుకుని అందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ప్రతి ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ అయితే వీక్లీ అట్లీస్ట్ అనేది 4 to 10 స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు మీ పోర్ట్ఫోలియోని మాత్రం మెయింటైన్ చేయండి. మీరు కావాల్సిన డ్యూరేషన్ 1 మంత్ to 3 మంత్స్ మాత్రం మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చిన రిటర్న్స్ ఏంటంటే 25 to 50% రిటర్న్స్ మాత్రం వస్తుంది. మీరు 3 మంత్స్ వెయిట్ చేసినట్లయితే 25 to 50% రిటర్న్ మాత్రం ఇచ్చేసాంగ్స్. ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ గురించి మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మరిన్ని అప్డేట్ గురించి మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఈ రకంగా ఉంది నెక్స్ట్. తర్వాత స్టైల్ మాత్రం ఈ రకంగా ఉంది. వీటి మాత్రం మీరు చేంజ్ కూడా ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఏది చేసినా కూడా ఏ ఇండికేటర్ యూజ్ చేసిన మీరు అట్లీస్ట్ 1 వీక్ అనేది మీరు అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఇవనేది ట్రేడింగ్ అనేది జస్ట్ ఇండికేటర్లు అనేది జస్ట్ మన యొక్క వ్యూను చూసుకోవడం గురించి మాత్రమే 100% వర్క్ చేసని మాత్రమే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, కాకపోతే మన ఒక రిస్క్ రివార్డ్ని మాత్రం దీన్ని ఫాలో అయితే మాత్రం మంచి రిస్క్ కూడా మంచి రివార్డ్స్ కూడా రావడానికి మాత్రం ఛాన్స్ చాలా వరకు అయితే ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుగురించి అనే ఇండికేటర్స్ ఒక ట్రేడర్ అనేది ఖచ్చితంగా ఒక ఇండికేటర్స్ వాళ్ళ యొక్క యూజ్ చేసి మాత్రం ఒక ఎవరైతే ఒక 90% ఇండికేటర్ బేస్ చేసుకుని మాత్రం ట్రేడ్ చేసే వాళ్ళే ఉంటారు. మిగతా 10% మాత్రం వాళ్ళు ఉండరు. కాకపోతే 90% మాత్రమే ట్రేడింగ్లో ఫెయిల్ అవ్వడానికి మాత్రం ఛాన్స్ ఉంది. ఇఫ్ 10% మాత్రం సక్సెస్ అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి అందుగురించి అని ఇన్వెస్ట్మెంట్ మాత్రం ప్లాన్ చేసుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇండికేటర్ మాత్రం ఈ రకంగా ఉంది. మీరు మరిన్ని అప్డేట్ గురించి మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.